కోటికి డబ్బింగ్ చెప్పాలంటే ఏ వాయిస్ లో చెప్తావని చెప్పేసి అడిగితే కోడి వాయిస్ లో చెప్దామండి అన్నాను. ఆ కోడికి వాయిస్ ఏంటి, కోడికి మాట్లాడడం ఏంటి అంటే కోడి మాట్లాడుతుందండి అన్నాను. అది ఎలా అన్నారు అంటే అప్పుడు చెప్పానమాట, ఇప్పుడు సపోజ్ ఫర్ సపోజ్ కోడిని మనం పట్టుకోవడానికి వెళ్తాం కోసుకొని తినడానికని. సో కోడిని పట్టుకోవడానికని వెళ్ళినప్పుడు ఆ కోడి పరిగెడుతూ ఉంటుంది. నేను మిమ్మల్ని మీలో ఎవరినైనా కొట్టడానికి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, కొట్టకో కొట్టకు అని వెళ్తారు. లేదు నన్ను ఎవరైనా కొట్టడానికి వస్తే ఇప్పుడు మా తలసాని శ్రీనివాస యాదవ్ అన్నాడు అని ఎప్పుడు కొట్టరు ఎవరిని. సో ప్రేమగా దగ్గర తీసుకుందామని వచ్చినా కూడా కొంచెం అన్నయ్య కదా అన్న గౌరవంతో కొంచెం వద్దన్నా వద్దన్నా అని అంటూ ఉంటాం. సో అట్లా అది కూడా వద్దు వద్దని పట్టుకోకు పట్టుకోకు అని ఉంటుంది. ఎలా అంటుందో చూడండి, కోడిని పట్టుకోవడానికి వెళ్తున్నాను, పట్టుకోవడానికి వెళ్తుంటే అది పట్టుకోకంటుంది, ఎలా అంటుందో చూడండి. పట్టుకోక పట్టుకోక అంటుంది. నేను వెళ్ళి దాన్ని పట్టుకుందామని గట్టిగా ఎగిరి దాని మీద దూకుతే అది రెక్కలుంది కదా ఎగిరి గోడ మీద కూర్చుందండి. గోడ మీద కూర్చున్న తర్వాత మీ అందరికీ తెలుసు ఎవడైనా సరే తప్పించుకొని మన చేతిలో నుంచి బయటపడ్డ తర్వాత వాడు రూబాబు చూపిస్తూ ఉంటాడు, తొడగొడతాడు. అలాగే కోడి కూడా గోడ మీదకి ఎక్కిన తర్వాత తొడగొడుతుంది రమ్మని సవాల్ చేస్తుంది. ఈ విధంగా కోళ్ళు కూడా మాట్లాడతాయని చెప్పాను. భలే ఉందండి బాసు అని అన్నారు. సరే ఇది పక్కన పెడితే కోడే కాదండి చాలా మాట్లాడతాయి, చాలా వరకు చాలా జంతువులు మాట్లాడతాయన్నాడు. ఎలా అన్నాడు, పిల్లి మన ఇంట్లోకి పాలు తాగడానికి వస్తుందండి, పిల్లి కూడా మాట్లాడుతుంది మన ఇంట్లోకి పాలు తాగడానికి వస్తుంది, అది మర్యాదస్థరాలు పిల్లి మాత్రం. నేను రావాలా అని ఎంత చక్కగా అడుగుతుందో చూడండి, మై ఆవు. దానికి హిందీ తప్ప వేరే లాంగ్వేజ్ రాదు, దానికి హిందీ తప్ప వేరే లాంగ్వేజ్ రాదు. నేను రావాలా నేను రావాలని అడుగుతుంది. కానీ చాలా మంది ఇళ్లలో కుక్కలు పెంచుకుంటూ ఉంటారు. సో మన కుక్కలు చాలా మంది ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు కాబట్టి కుక్క ఏమంటది దాన్ని వస్తానంటే రమ్మంటదా, కాదు పొమ్మంటది. కానీ అది ఇంట్లో పెంచుకుంటున్న కుక్క వాడి దానికి వచ్చిన భాష ఏంటి, ఇంగ్లీష్. ఇంగ్లీష్ తప్ప వేరే రాదు. చాలా మంది ఇళ్లలో వాళ్ళకి ఇంగ్లీష్ రాకుండా కూడా కుక్కకు మాత్రం ఇంగ్లీష్ నేర్పుతా ఉంటారు. సపోజ్ చూడండి, జూలీ కమ్ హియర్ క్యాచ్ ఇట్ క్యాచ్ ఇట్. అమ్మా నాకు అన్నం ఎప్పో గాడిది పో అంటారు. కొడుకుతోనేమో అట్లా మాట్లాడతారు, కుక్కతోనేమో ఇంత ముద్దుగా మాట్లాడతారు ఇంగ్లీష్. సరే దీంతో ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి ఇది పొమ్మంటుంది. ఎలా పొమ్మంటుందో చూడండి, ఇంగ్లీష్ లో పొమ్మంటుంది. ఇంగ్లీష్ లో పొమ్మడానికి ఏమంటారు, గో అంటారు. గో గో అని అంటుంటే థ్యాంక్ యూ. పిల్లి ఏం చేసింది, నువ్వు చెప్తే పోతానా మీ యజమాని వచ్చి చెప్తే పోతానని చెప్పేసి అది అక్కడనే దారికి అడ్డంగా పడుకుంది. దారికి అడ్డంగా పడుకుంటే పందులు కూడా మాట్లాడతాయని చెప్పాను. అది ఎలా అన్నాడు, దారికి అడ్డంగా పిల్లి పండుకుంటే పంది వెళ్తూ వెళ్తూ పిగ్ వెళ్తూ వెళ్తూ నాకు దారికి అడ్డంగా ఉన్నావు లే, దారికి అడ్డంగా ఉన్నావు లే లే అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది. ఎలా రిక్వెస్ట్ చేస్తుందో చూడండి, పిగ్ దానికి తెలుగు తప్ప వేరే రాదు, ఎందుకంటే కొంచెం కాలువల్లో తిరుగుతూ ఉంటుంది కదా పాపం, వేరే భాష నేర్చుకోలేకపోయింది పాపం అది. ఓకే పిగ్ తెలుగులో లెమ్మంటుంది పిల్లిని. ఈ విధంగా లేలే అని చెప్తుంది అనమాట. సరే ఆహా భలే చెప్పావయ్యా, అన్ని జంతువులు మాట్లాడతాయని ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది అన్నాడు. సరే అండి జంతువులే కాదు వెహికల్స్ కూడా మాట్లాడతాయి అన్నాడు. వెహికల్స్ మాట్లాడతాయి, అదే ఎలా మాట్లాడతాయి అన్నాడు. వెహికల్స్ కూడా మాట్లాడతాయి అన్నాడు. అవునా, ఎలా రోజు వెహికల్స్ మాట్లాడుతూ ఉంటాయి కానీ మనకు అర్థం కాదు, కానీ నాకు అర్థం అవుతుంది ఎందుకంటే నేను దీని మీదనే రీసెర్చ్ చేస్తుంటాను కాబట్టి. సపోజ్ ఒక పోలీస్ జీప్ ఉందనుకోండి, నలుగురు గ్రూప్గా ఉన్నారనుకోండి, అప్పుడు పోలీస్ జీప్ వస్తూ ఉంటుంది. లేదా ఎక్కడో దొంగతనం జరిగింది, పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకోవడానికి వస్తున్నారు దొంగల్ని, కానీ జీప్ మాత్రం దొంగలకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఎలా చూడండి, చక్కగా వాళ్ళని పారిపోమని చెప్తుంది. ఎలా ఇంకుంటాడా దొంగ అక్కడ, ఆ సైరన్ ఆఫ్ చేసుకుని వస్తే దొంగ దొరుకుతాడు, కానీ సైరన్ వేసుకుని వస్తే దొంగలు ఉంటారు అక్కడ. ఆ జీప్ చెప్తూనే ఉంది చక్కగా డైరెక్ట్ గా చెప్తూనే ఉంది, వస్తున్నారు. ఇంకా పోతే అంబులెన్స్ అండి, చాలా డేంజర్ అంబులెన్స్, చాలా డేంజర్. అది పొమ్మనదు అన్నారుగా. ఏమనుకోనంటే ఒక మాట, ప్లీజ్ గో అహెడ్. 2 డేస్ బ్యాక్ తెల్ల చీర కట్టుకొని ఎర్రటి బొట్టు పెట్టుకొని నువ్వు అలా వస్తూ ఉంటే విను విను విను, తెల్ల చీర కట్టుకొని ఎర్ర బొట్టు పెట్టుకొని నువ్వు అలా వస్తుంటే అంబులెన్స్ వచ్చినట్టు అనిపించింది. ఇదిగో ఈ అండర్స్టాండింగ్ కాదు కాదు, కానీ మా అలీ అన్న మొన్న
మా అలి అన్న మొన్న ఒక షాప్ కు పోరా జోకుల బుక్లు తక్కువ రేటు దొరుకుతున్నాయి అన్నాడు. సరే అని చెప్పేసి వెళ్ళాను. అన్న ఎంత ఈ బుక్ అని అంటే 1 రూపాయి 50 పైసలు అన్నాడు. అదేంటి మా అలన్నకు రూపాయికి ఇచ్చామంట 50 పైసలు చెప్పేది ఆగలే తీసుకుని వెళ్ళిపోయినంట. అంత గ్యాప్ వచ్చింది అనమాట. సో చాలా మంది రకరకాల వ్యక్తులు కనబడతా ఉంటారండి. అనసూయ గారు యాక్చువల్లీ వేరే ఇంకేదన్నా అనౌన్స్ చేయడానికి వచ్చారు, బట్ నాకు ఇంకొక జోక్ చెప్పేసి వెళ్తాను ప్లీజ్. ఏమనుకోకే ఇక్కడే ఉండాలి అంటే మీరు మొత్తం అలా బంపర్ ఆఫర్ లో మొత్తం ప్యాకేజ్ ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చే బదులు కొంచెం వేరు కదా. ఓకే అయితే తర్వాత వచ్చి మళ్ళీ కొన్ని ఐటమ్ చేస్తానండి. ఒక జోక్ చెప్పిపోతాను. చాలా మంది కొంతమంది అనుమానం పడుతూ ఉంటారు. అనుమానం కూడా ఎంత పిశాచం లాంటిది అంటే, సపోజ్ భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత భార్య ఇంట్లో ఏం చేస్తుందని చెప్పేసి ఆలోచిస్తూ ఫోన్ చేశాడు ఒక ఆయన. హలో, ఏం ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నానండి. నిజం చెప్పు. ఇంట్లోనే ఉన్నానండి. నిజం చెప్పన్నా? అబ్బా ఇంట్లోనే ఉన్నానండి. అయితే వెళ్ళి మిక్సీ ఆన్ చేయి, కిచెన్ లోకి వెళ్ళు. వచ్చానండి. మిక్సీ ఆన్ చేయి. ఓకే ఫోన్ పెట్టేయి. నమ్మాడు. మళ్ళీ 2వ రోజు ఆఫీస్కి వెళ్ళాడు. మళ్ళీ ఫోన్ చేశాడు. ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నానండి. నిజం చెప్పు. ఇంట్లోనే ఉన్నాను. కిచెన్ లోకి వెళ్ళు, మిక్సీ ఆన్ చేయి. ఓకే నమ్మాను, పెట్టేయి. ఇలా 5 రోజులు అలాగే చేశాడండి. 6వ రోజు ఆఫీస్కి వెళ్తూ ఏదో మర్చిపోయారని చెప్పేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వైఫ్ లేదు, ఇంట్లో భార్య లేదు. షాక్ తిన్నాడు. వెంటనే అరిచాడు. రేయ్ మల్లయ్య, రాజా ఎక్కడరా, ఎక్కడ వచ్చారు? అయ్యగారు ఏంటండి అరిచారు? అరవలేదురా, పిలిచారు. అమ్మగారు ఎక్కడ? ఏమోనండి, మీరు బయటకు వెళ్ళగానే వెళ్ళిపోయిందండి. ఎక్కడికి వెళ్ళిందిరా? ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ మిక్సీ మాత్రం తీసుకెళ్ళిందండి. థ్యాంక్ యూ. వెరీ ఇంటెలిజెంట్ ఉమెన్ కదా. థ్యాంక్ యూ సో మచ్ శివారెడ్డి. యు ఆర్ ఆల్వేస్ దిస్ ఫనీ అండ్ ఎంటర్టైనింగ్ అండ్ యూల్ హ్యావ్ మోర్ ఆఫ్ హిమ్ తప్పకుండా. బట్ ఇవా